మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని మంత్రి ఆరోపించారు. సోమవారం నల్గొండ పట్టణంలో 13 కోట్ల రూపాయలతో 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేసిన తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణం నడిబొడ్డున అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని మంత్రి ఆరోపించారు. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును తక్షణమే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 125 లక్షల రూల్స్ పెడుతున్న అధికారులు 100 కోట్ల రూపాయల విలువైన భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు అక్రమ నిర్మాణానికి సంబంధించి నోటీసులు ఏమైనా ఇచ్చారా అని మున్సిపల్ కమిషనర్ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు 2 సార్లు అందజేశామని కమిషనర్ సమాధానం చెప్పారు. 10 సార్లు అయినా నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే రైతుల రుణమాఫీపై కూడా మంత్రి కీలక ప్రకటనలు చేశారు. 15వ తేదీలోపు 32 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నామని మంత్రి తెలిపారు. 100 కోట్ల అప్పులు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, పైసా పైసా పోగు చేసి రైతులకు సహాయం చేస్తున్నామన్నారు.